ఇది చాలా దురదృష్టకరమైన రోజు. ఒక మహనీయుడు ఈ దేశానికి ఒక గొప్ప ప్రేమ విషయాన్ని, ఈ దేశానికి ఒక గొప్ప స్పీకర్ని లోక్సభ, అలాగే ఒక గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన ఈ గ్రేట్ లెజెండరీ చంద్రబాబు నాయుడు గారిని ఇంత దుర్మార్గకరంగా అరెస్ట్ చేసి ఇదేం పోయి విమర్శలు చేసిందా? వీళ్ళెవరికి ఖచ్చితంగా పుట్టుకలు ఉండవు. దీనికి పరిష్కారం ఎన్నో రోజుల్లో లేదు. మొన్న నెలల ఎలక్షన్స్ రాగానే దీనికి వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. 175 సీట్లకి 160 ఖచ్చితంగా చంద్రబాబు గారు గెలిచి తీరుతారు.